బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పరిపాలన అందిస్తూ దూసుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రతి శాఖని ప్రక్షాళన చేయడానికి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం ఎక్సైజ్ శాఖపై కూడా దృష్టి సారించారు సీఎం రేవంత్ ఆదేశంతో ఎక్సైజ్ శాఖ దూకుడు పెంచినట్టు కనిపిస్తోంది గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను క్లోజ్ చేయించడానికి ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నట్టు సమాచారం అందుతోంది సో కాంగ్రెస్ మానిఫెస్టోలో బెల్ట్ షాపులను క్లోజ్ చేస్తామని హామీ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశలోనే పావులు కదుపుతున్నట్టు మనకు కనిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం బెల్ట్ షాపులను మూయించడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది యా మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు సీనియర్ అధికార ప్రతినిధి ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాల్వ సుజాత గారు సుజాత గారు బెల్ట్ షాప్స్ క్లోజ్ చేయబోతున్నారా కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన ఎక్సైజ్ ఏమన్నా కసరత్తు ఏమన్నా జరుగుతోందా అట్లాంటి వార్తలే వస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణ మానిఫెస్టోలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం తెలంగాణలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు లక్షలాది బెల్ట్ షాపులు ఒక్కొక్క గ్రామంలో 6కు పైగా ఉన్నటువంటి బెల్ట్ షాపులు తొలగించుతున్నాం అన్నట్టుగా ఆదేశాలు ఇస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన మాట ఆడిన మాట తప్పకుండా నిర్వర్తించేదే కాంగ్రెస్ పార్టీ ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మరి తాగుడుకు బానిసలు అవ్వకుండా ఏదైనా క్రిమినల్ కేసులకి క్రిమినల్కి క్రైమ్కి అలవాటు అవ్వకుండా యువతని పాడు చేస్తున్నటువంటిది కుటుంబాలని పాడు చేస్తున్నటువంటి ఈ బెల్ట్ షాపుల వల్ల నష్టం జరిగినా పర్వాలేదు ప్రభుత్వానికి కానీ ఎవరికైనా నష్టం జరిగినా పర్వాలేదు ఎవరిని కూడా క్రిమినల్గా మార్చే ఉద్దేశం లేకుండా మరి కాంగ్రెస్ పార్టీ తన మార్కును చూపించుకుంటుంది మరి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట 3 రోజులు అంటే ప్రభుత్వం ఏర్పడి 5 రోజులైంది 5 రోజులలో ప్రతిరోజు ఏదో ఒక సంచలనమైన నిర్ణయము సంచలనమైన వార్తతో ఈరోజు దూసుకుపోతుంది ఇచ్చిన మాటని గబాగబా తీర్చేస్తున్న తెలంగాణ ప్రజలకి ఆయురారోగ్యాలు అన్ని విధాల సౌకర్యాలు ప్రజలకి అందుబాటులో ఉండేటందుకే పరిపాలన తీసుకొస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజారాజ్యం అంటే ప్రజల పాలన ప్రజల రాష్ట్రముగా మారుస్తానని రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా చెప్పినటువంటి విషయం మనకందరికీ తెలిసింది అందులో భాగంగా ఈ రోజు తన మార్కును చూపించారు రేవంత్ రెడ్డి గారు బెల్ట్ షాపుల్ని మూసేసేయడానికి ఆదేశాలని ఇస్తున్నట్టుగా మనకు మీతో పాటు మాకు కూడా తెలిసినటువంటి సమాచారం అంతేగాని అన్ని విధాల నష్టపోతున్నటువంటి ప్రజలకి అంటే కుటుంబ పరంగా ఆర్థిక ఇబ్బందులు ఒక్కొక్క గ్రామంలో 6కు పైగా ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపులు లక్షలాదిగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ బెల్ట్ షాపుల వల్ల నష్టాలు చాలా జరుగుతాయి ఆరోగ్యాలు పాడైపోతాయి సుజాత గారు అంటే ఎత్తేస్తున్నాం అన్న ఒక వార్త అయితే వస్తోంది కానీ అది అంత ఈజీనా ఎట్లా 100,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి అవి ఎత్తేసడం అంత సాధ్యం అవుతుందా అంటే ఏ విధంగా సాధ్యం కాదంటారు మేము లక్షలాది మంది ప్రయాణికులకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం ఇది ఎవరికి సాధ్యం కాని పని అది ఇచ్చిన మాట తప్పించే అబద్ధాలు చెప్తారు కాంగ్రెస్ మేనిఫెస్టో అబద్ధం అని చెప్పినటువంటి ప్రతిపక్షాల మాట నమ్ముతారా కాంగ్రెస్ పార్టీ వచ్చిన 5 రోజుల్లోనే 2 వాగ్దాలని నెరవేర్చింది 3వ వాగ్దానంగా ఈరోజు బెల్ట్ షాపులు ముయించబోతుంది నష్టం ప్రభుత్వానికి జరిగినా ఎవరికి జరిగినా కూడా ఈరోజు ఇచ్చిన మాట కోసం ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి నిర్ణయాలు తప్పవు కొన్ని లక్షలాది ఉన్నా కోట్లాది ఉన్నా ఆ రోజు నుంచే మేము చెప్తున్నాం కొట్లాడుతూ ఉన్నాం ఎన్నో క్రైమ్ రికార్డులోకి వచ్చాయి ఎంతో మంది మహిళలకి మానభంగం చేసినవి ఆరోగ్యాలు పాడైపోయినవి మరి దొంగతనాలు జరగడము ఇలాంటి రకరకాలుగా ఇబ్బందులు మనం ఎన్నో చూసాం మరి దీనికన్నా అది బాగుంటుందా దానికన్నా ఇది బాగుంటుందా ఒకసారి ప్రజలు కానీ మనలాంటి వాళ్ళు కానీ అని మీలాంటి మీడియా సోదరులు కానీ ప్రభుత్వాలు గాని ప్రజలు గాని ప్రతిపక్షం గాని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సుజాత గారు చాలా సందర్భాల్లో మీరే చాలా టైమ్స్ మాట్లాడిన సందర్భం కూడా ఉంది లిక్కర్ ఇన్కమ్ తోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది అని సో ఇన్కమ్ లేనటువంటి ప్లేస్ లో మీరు ఇంకా ఇన్కమ్ ని కట్ చేసి మీరు చాలా ప్రామిసెస్ చేశారు సంక్షేమ పథకాలు చాలా అనౌన్స్ చేసి ఉన్నారు అది కనీసం స్టార్ట్ కూడా కాలేదు అవన్నీ ఎట్లా నడుస్తాయి అంటే ఇప్పుడు మనం మీరు అన్న మాటకి నా సమాధానం నాకు రావట్లేదు కానీ నేనైతే మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా అంటే లిక్కర్ వ్యాపారం చేసి ప్రజల్ని నడపాలా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు బాధపడుతున్నారంట తెలంగాణ రాష్ట్రం లిక్కర్ వ్యాపారం జరిగితే కానీ అందులో వచ్చిన లాభాలతో కానీ మాకు జీతాలు ఇవ్వట్లేదు అని చాలామంది నిజంగానే మానవత్వం ఉన్న వాళ్ళు చాలా మంది బాధపడినటువంటి విషయం నా దృష్టికి వచ్చింది మరి ఈరోజు తెలంగాణ ప్రజల ఆరోగ్యం ముఖ్యమా లేకపోతే కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడడం ముఖ్యమా ఏది ముఖ్యమో ఒకసారి మనం ఆలోచించుకున్నట్టయితే ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది అందరికీ తెలిసినటువంటి విషయం కానీ ప్రభుత్వం లాభాల దిశగా పరిగెత్తాలి అంటే లిక్కర్ వ్యాపారం కరెక్టా ఆరోగ్యాలు ముఖ్యమా
ఆర్థిక వనరులు ముఖ్యమ ఆర్థిక లాభాలు ముఖ్యమ ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం గత ప్రభుత్వాలు ఇలాగే లిక్కర్ వ్యాపారం చేసి ప్రజల్ని ప్రజా పరిపాలన చేసే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే వాళ్ళ లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళ ఒకసారి మనం ఆలోచించుకుందాం గతంలో ఇలా లక్షలాదిగా బెట్ షాపులు అప్పుడు కిలోమీటర్ల దూరంగా వైన్ షాపులు ఉంటుండే ఇప్పుడు కిలోమీటర్ రేడియేషన్ మూడు నాలుగు వైన్ షాపులు గుళ్ళ పక్కన ఉండకపోతుండే విద్యా సంస్థల పక్కన ఉండకపోతుండే కిలోమీటర్ రేడియేషన్ లో ఉంటుండే ఇప్పుడు బళ్ళు దేవాలయాలు ఏవి కూడా కన్ను మిన్ను గానకుండా దేవాలయాల పక్కన అలాగే పాఠశాలల పక్కన విద్యా సంస్థలల పక్కన ఈ రోజు వైన్ షాపులు వెలుస్తున్నాయి అంటే ఇది దేనికి తాస్కారం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అంటే మొత్తం ఇన్కమ్ ని కట్ చేసుకోబోతున్నారు నా ప్రశ్న ఏంటంటే గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీలో 6 నుంచి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి అనేది ఒక లెక్క సో దాన్ని ఒకటో రెండో చేయబోతున్నారా లేకపోతే పూర్తిగా తీసేయబోతున్నారా ఏ విధంగా పూర్తిగా సమాచారం అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత మనం డిస్కషన్ చేయొచ్చు పూర్తిగానా ఒకటా రెండా లేకపోతే ఏం చేయబోతున్నారు అనేది మీలాగానే నాకు కూడా పూర్తి సమాచారం లేదు బంద్ చేస్తున్నారని వచ్చే వార్తని నేను ఈరోజు ఇంకా సెక్రటేరియట్ లో నుంచి ముఖ్యమంత్రి గారు కూడా బయటికి రాలేదు మనం పూర్తి విచారణ గాని పూర్తిగా జరిగినటువంటి సమాచారం తెలియకుండా నేను ఆ మాటలు నేను చెప్పలేను కానీ మూసేస్తారనే వార్త అందరికున్నది మీతో పాటు మాకు కూడా ఉంది ఇది శుభ సూచకం మహిళల ఆరోగ్యం ముఖ్యము మహిళల పుస్తల తాడులు జరగడం ఇంపార్టెంటా క్రైమ్ రేటు పెరగడం ఇంపార్టెంటా ఈరోజు డ్రగ్స్ మీద కూడా రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు ఎక్కడ కూడా డ్రగ్స్ వ్యాపారాలు జరగొద్దు విదేశాల నుంచి ఎవరు వచ్చి డ్రగ్స్ వ్యాపారాలు చేసినా కూడా వాళ్ళ మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టమని రేవంత్ రెడ్డి గారు అనుమతించినటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయం అంటే మనం క్రైమ్ రేటును పెంచుదామా లేదా ఆరోగ్యాలను పాడు చేద్దామా ఇలాంటి విషయాల్లో ప్రభుత్వానికి ప్రజలు కూడా ఎంకరేజ్ చేయటం అవసరమా లాభాలు వస్తున్నాయి కదా అని చెప్పి అంటే ఆయుష్ని మన జీవిత ఆయుష్ని తగ్గించుకుందామా లేకపోతే క్రైమ్ రేటును పెంచుకుందాం ఏదో ఒకటి ఆలోచించుకోండి అది కావాలంటే ఇది వదులుకుందాం ఇది కావాలంటే అది వదులుకుందాం ఏదో ఒకటి అంటే ప్రభుత్వం నడవాలి అని అంటే నిధులు కేవలం వైన్ షాప్లో లేకపోతే బెల్ట్ షాప్లో వల్ల కాదు కదా ఎన్నో రకాల వనరులు ఉంటాయి సంపాదించుకోవాలి ప్రభుత్వాన్ని అంటే గతంలో ప్రభుత్వాలు ఈ విధంగానే నడుపుతుండేనా కానీ గత ప్రభుత్వాలు ఏ విధంగా నడుపుతుండేనో రేపొద్దున వచ్చే మా ప్రభుత్వం కూడా రేపొద్దున కూడా మా ప్రభుత్వం అదే విధంగా ప్రజల పరిపాలన చేస్తుంది ఈ విధంగా బెల్ట్ షాపులు గతంలో 70 ఏళ్లలో బెల్ట్ షాపులు తెరిచి ప్రభుత్వాన్ని పరిపాలించామా మేము ప్రజలకి ఉద్యోగాలకు జీతాలు ఇచ్చామా ఏందో ఒకసారి నిర్ణయించుకోవాలి మంచి చేయబోతుంటే ఎంకరేజ్ చేయాలి మంచి చేయబోతుంటే ఆరోగ్యాలు మరి మన కుటుంబాల్లో భర్తను కొడుకో ఎవరో తాగి మన జీవితాల్ని నాశనం చేసేది ముఖ్యమనే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా మీ మానిఫెస్టోలో బెల్ట్ షాపులు తీసేస్తామన్న ప్రామిస్ ఎందుకు చేశారు మీకు ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారా లేకపోతే మీరేమైనా సర్వే చేశారా ఏం జరిగింది ఏమండి నేను ఒక చెప్పారని కాదు ఆరోగ్యము క్రైము పెరిగిపోతుంది మేము ఎన్నో ప్రతిపక్షాల నుండి ఎన్నో కొట్లాటలు కొట్లాడాం ఎన్ని చోట్ల గొడవలైనా యువత పాడైపోతుంది మహిళలకి మానభంగం చేస్తున్నారు తాగి తందనాలాడి రోడ్డు మీద పడి చిందులేస్తున్నారు ఈ విధంగా చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక మరి పెద్దవాళ్ళు ఉద్యోగాలు లేక అదేదో సంపాదించి కూలీనాలి చేసి సంపాదించిన డబ్బులు కుటుంబ పోషణకు కాకుండా ఇలా వైన్ షాప్లకు పెడుతుంటే లేదు అంటే బెల్ట్ షాప్లకు పెడుతుంటే సంపాదించిన 500 600 కూలీ వస్తే అందులో 400 రూపాయలు బెల్ట్ షాప్లకు తగలబెడితే 200 రూపాయలు కుటుంబాన్ని ఏ విధంగా ఈ రోజు పెరిగిన ధరల భారాన్ని మోయగలుగుతుంది ఒక గృహిణి ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఇదే ఒక విధంగానే అనుకుంటున్నారు కానీ ఒక ఇంటి యజమాని సంపాదించిన డబ్బులు పూర్తిగా గృహానికి అంటే గృహిణికి ఇస్తే గనక ఆ 500 600 పెట్టి తను ఏదో ఒక సరుకు కొంటది ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు కొంటది దాని మీద వచ్చినటువంటి రాయితీ దాని మీద వచ్చినటువంటి ట్యాక్స్ ల వల్ల ప్రభుత్వానికి ఇంకా ఆదాయం పెరుగుతుంది ఏదో ఒక రూపంలో జనరేట్ అవుతుంది ఆదాయాన్ని పెంచుకునే రకానికి 196 రకాలు ఉంటాయి కానీ ఈ రోజు వైన్ షాప్ లో లేకపోతే ఇది ఏమంటారు బెల్ట్ షాప్ లో పెడితేనే ఆదాయం పెరుగుతుంది అనుకుంటే దేశం మొత్తంలో బెల్ట్ షాప్లే ఉండాలి మరి ఈరోజు దేశము 150 లక్షల కోట్లు అప్పులోకి వెళ్ళొద్దు రాష్ట్రం 5.5 లక్షల కోట్లకు అప్పు అమ్ము ఎందుకు మరి ఓన్లీ గ్రామాల మీదనే ఎందుకు ప్రేమ ఉంది మీకు ఇక్కడ కూడా మద్య నిషేధం అనొచ్చు కదా ఎందుకని ఆ పని చేయలేదు ఓన్లీ బెల్ట్ షాప్లనే ఎందుకు అంటున్నారు మరి మీరు బెల్ట్ షాప్ల వల్ల చీప్ లిక్కర్ అమ్మడం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడైపోతాయి మొదలుగా ఇంకా ఏది ఏమేమి స్టెప్ తీసుకోపోతారో చూద్దాం కదండి ఎందుకు వెయిట్ అండ్ సీ తినబోతు రుచి చూడడం ఎందుకు గ్రామ స్థాయిలోనే నేను చెప్పేది ఇందాక చెప్పేది పాపం వ్యవసాయం చేసుకున్నటువంటి వ్యవసాయదారులు కూలీలు ఎవరో వెళ్ళి రూపాయి సంపాదించుకుంటుందని బెల్ట్ షాప్లకు తగలబెడుతున్నారు మహిళలు ఎంతమంది గొడవ చేస్తున్నారు నా భర్త సంపాదించిన పైసలు ఇంకా ఎక్కువ మాట్లాడితే యువత కూడా దొంగతనం చేసి బెల్ట్ షాప్లకు తగలబెడుతున్నాడు ఆ డబ్బు మనకు అవసరమా వైన్ షాప్లలో అంటే 300 పెట్టి కొనాలి
मरी कूली मूड वैदी को ये विधा बतकल बेल्ट षापल तक धर ग चीप लिखर तागे वाल आरोग्या पाड़पोनाई कदा मेल मेल स्टेप वैज वस्तम वन बै वन ग्राम स्थाई प्रेमना लेकते मन को अर्बन स्थाई प्रेमना अने का इंपारटेंट स्टेपे एन आलोचाले ईद रोजल्लो इन स्टेपल स्वागत प्रभुत्व मंच पान की युवत की आरोग्य की मरी क्रिम क्रैम रेट कापड़त प्रभुत् एंकरेजा लेको प्रेम एलमीद पगे अड़दा इलाका मंच स्टेप मेल्ली मेल्ली मैं पूर्ति स्थाई निवारण चेयल प्रभुत्नी मनमंदर सपोर्टा विधम तपदार पट्ट युवत की मरी इंट यजमा की रक इबड़ी बेल्ट षाप अवसर अनेसार आलोचिदा क्रिमिनल केसल नमोदेबो बेदरी दी बेदरीपंटारा अभी तपड़ व्यापार दी प्रभुत्कने निर्णयानी बेदरीपन एला प्रभुत् इपड़ अभी वाल नड़पड़मे बेल्ट षापू तपदी तपूद मल्ल दाखी केसल पड़ता तपेमी तपूे तपूगा प्रभुत् आचरण लगे तपेला वालक इंको आदाय वे परम चूस्त प्रभुत्म रेप इंको व्यापार कलचोतेमो दाने वेट चूदा इप्ड मुझे दी मंच निर्णय दीकोनीमटर तेलंगाणा राष्ट्र अंदर बहुत शस्यशामल उ आरोग्या बहुत आर्थिक वनर बेरगा अंत इंको दारी मंच दारी उ इंको दारी मंच दारी एंड मन Yes, all right. Thank you, Kalva Sujata garu. Mottam meede CM Revanth Reddy tana mark paripalana andistu dusku velthunattu kanipistondi. Prati sakani prakshalana cheyadaniki gata prabhutvamlo jarigina avineetini bayataku teeskuravadanikaithe prastham ready avutunnattu kanipistondi. Endukante only prabhutvam erpatai 5 rojulu kavastondi. Meetings meeda meetings jarugutundi, samiksha meeda samiksha jarugutundi, decisions meeda decisions teeskunna paristhiti kanipistondi. Ee nepadhyamlone CM excise శాఖ పై కూడా దృష్టి పెట్టినట్టు ఒక వార్తనైతే బయటికి వస్తుంది సీఎం రేవంత్ ఆదేశంతో ఎక్సైజ్ శాఖ ప్రస్తం దూకుడు పెంచినట్టు కనిపిస్తుంది గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను క్లోజ్ చేయించడానికి ఒక ప్రణాళికలైతే రూపొందించినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది సో కాంగ్రెస్ మానిఫెస్టోలో ఒక ప్రామిస్ అయితే చేసింది అదేంటి అంటే బెల్ట్ షాపులను క్లోజ్ చేస్తామని హామీ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశలోనే ప్రస్తం అడుగులు పడుతున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో బెల్ట్ షాపులను మూయించడానికి ఎక్సైజ్ శాఖ అధికారులైతే ఒక కసరత్తు ఆల్్రెడీ స్టార్ట్ చేసినట్టైతే మనకైతే ఇన్ఫర్మేషన్ అంటోంది సో సీఎం రేవంత్ ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ దూకుడు పెంచింది బెల్ట్ షాపులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టినట్టు కూడా మనకు అర్థమవుతోంది గ్రామాల్లో పూర్తిగా బెల్ట్ షాపులను క్లోజ్ చేయించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కూడా ఆదేశించినట్టుకైతే మనకైతే సమాచారం అంటోంది కాంగ్రెస్ ఆల్్రెడీ మానిఫెస్టోలో బెల్ట్ షాపులను పూర్తిగా క్లోజ్ చేస్తామని ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రామిస్ ని పూర్తిగా ఫుల్ఫిల్ చేయడానికి అడుగులు ముందుకేస్తున్నట్టు మనకైతే అర్థమవుతోంది రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 2620 వైన్స్ షాపులు మాత్రమే ఉన్నాయి కానీ వైన్స్ కు అనుబంధంగా గ్రామాల్లో లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి లక్షకు పైగా సో తెలంగాణలో 12769 గ్రామ పంచాయతీలు టోటల్ గా ఉన్నాయి ఆ గ్రామ పంచాయతీలో ఒక్కో గ్రామంలో 6 నుంచి 10 కి పైగా బెల్ట్ షాపులు ప్రస్తం నడుస్తున్నాయి అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 12769 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో గ్రామంలో 6 నుంచి 10 పైగా బెల్ట్ షాపులు అంటే ఆల్మోస్ట్ లక్షకు పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి సో క్లోజ్ చేయకుంటే కేసులు కూడా పెట్టేలా ఎక్సైజ్ శాఖ ఒక కసరత్తు అయితే చేస్తోంది అట్టు మనకైతే సమాచారం అందుతోంది సో వైన్స్ కు ఒక టైం లిమిట్ అండ్ బెల్ట్ షాపులకు నో లిమిట్ గా నడుస్తోంది ఇక్కడ మనందరికీ తెలుసు పొద్దున 10 నుంచి రాత్రి 11 గంటల వరకు ఐ థింక్ ఇక్కడ వైన్ షాపులకు టైం కానీ బెల్ట్ షాపులకు నో లిమిట్
ఎనీ టైం ఎప్పుడైనా సరే అక్కడ మందు విచ్చలవిడిగా దొరుకుతోంది గ్రామాల్లో భయంకరమైన పరిస్థితి నెలకొని ఉంది అన్నటువంటి రిపోర్ట్ ఉన్న నేపథ్యంలో ఆర్ సర్వే చేసిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టోలో ఇది కూడా ఒక అంశంగా తీసుకున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది సుమారు 1000 నుంచి 1500 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం కనిపిస్తోంది లక్షకు పైగా బెల్ట్ షాపులు ఒకవేళ మాయమైతే కనీసం అంటే కనీసం ఒక లెక్క ప్రకారం 1000 నుంచి 1500 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి